స్పీకర్ ఫోన్ ఆన్ చేసి ఇదిగో అమిత్ షాతో మాట్లాడుతానని మాట్లాడారట. అమిత్ షా నిజంగా అంత త్వరగా మీకు దొరుకుతాడా అని అడిగితే మా ఎమ్మెల్సీ అంత సులభంగా ఆయన ఫోన్లో దొరుకుతాడంటే ఏమో అవతల హిందీలో మాట్లాడినారు, ఈయన హిందీలో ఏదో మాట్లాడారు. దాని సారాంశం ఏంటంటే అవతల వ్యక్తి మా ఎమ్మె ఈ మాది రద్దు చేయాలనుకుంటున్నాడు, మా ఎమ్మెల్సీలు మీ దగ్గరికి పంపుతాను. ఆప్ కైసావు అంటే కైసావు అంటే 18 ఎమ్మెల్సీకి ఉపయోగంగానే ఏదో ఈయనంటే దోసాళ్ళు దాన్ని అట్లాగే ఆపాలి రెండేళ్ళని ఈయన అడిగితే అంతకాదు కానీ 1 ఇయర్ వరకు ఆపగలనని ఆయన అన్నారంట. అవతలలో ఎవరో ఆ గొంతు ఎవరిదో మనకు తెలియదు, అది ఆయనదో. ఇది ఇందులో నిజమేంత అనేది వాళ్లకు మాట్లాడిన చంద్రబాబు గారికి అవతల గొంతుకు తెలియాల, మాకు తెలియదు. కానీ అక్కడ వాళ్ళకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, మా ఎమ్మెల్సీకి చెప్పిన దాని ప్రకారం ఈ మాట్లాడించాక ఒక 1 ఇయర్ వరకు అయితే ఆపగలను ఇదేనంటే మీకేం వర్రి అక్కర్లేదు, మీరు అక్కడ పోయి ఉండండి, మళ్ళీ మనం ఎలాగో వస్తాము. అలాగే ఇప్పుడు సుజనా సోదరి వీళ్ళు ఎట్లా వెళ్ళారు, మీరు అలాగే పోయి ఉండొచ్చు అంటే దాంట్లోనే అర్థమవుతుంది ఈయనే పోపినట్టు. మీకు ఇంకా కార్పొరేషన్లు కూడా ట్రై చేస్తాం, సెంటర్లో బోర్డులు ఏమైనా ఉంటాయి అని భ్రమలో పెట్టో ప్రలోభ పెట్టి ఇదిని మొదలు పెట్టారని. అయినా ఎంతకాలం ఉంటారు, మీరు పోతారు కదా, తర్వాత నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి కదా అని ఇలాగా కూడా వాళ్ళన్న సారాంశం ఏంటంటే ఈయనకు మా గురించి పట్టట్లేదు, ఎంతకాలం ఎప్పుడైనా పోయేదే కదా మీరని, ఎంతసేపు తన ఆలోచన తప్ప మాది గురించి పట్టించుకోవట్లేదు అనే బాధపడతా ఆవేదన ఎంత ఇంతకాలం ఇది చేసినందుకు ఈయన మాకు ఇచ్చే గౌరవం అనే ఆవేదనలో భాగంగా ఇంకోటితో షేర్ చేసుకున్నా ఇది విషయం. ఈ డ్రామాలు చేస్తున్నది ఎవరు? మీరు. మాకు ఈరోజు పత్రికలు చూసి ఎందుకు ఇంతగా చేస్తూ చెప్తున్నామంటే ప్రతి ఒక్కటి మీరేమేం చేసినారో 5 కోట్లు 10 కోట్లు ఏం పడిబాట లేదా, ఎందుకోసం ఇవ్వాలా, ఎవరికి ఇస్తారు, ఇచ్చి ఏం సాధించడానికి, ఏమా ప్రభుత్వం పడిపోతుందా? ప్రభుత్వం పడిపోవడం కాదు, మా దగ్గర ఉండే వాళ్ళను కోట్లు ఇచ్చి వాళ్ళే ఒప్పుకొని బహిరంగంగా ఎంత ఇచ్చారని 23 మంది ఎమ్మెల్యేలు లాగితే మాకున్న 63 మందిలో అప్పుడే పట్టించుకోలే. ఈరోజు ఏది ఎమ్మెల్యేలను లాగి ప్రజల నుంచి ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు దాని ఇంపాక్ట్ ప్రజల్లో పడుతుందేమో అనుకున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని లక్ష్య పెట్టలే. అలాంటప్పుడు దీనికి సంబంధించి ఏ రకంగానూ దీనివల్ల అడ్వాంటేజ్ లేదు. ప్లస్ ఖచ్చితంగా నాకు ఒక రకమైన నష్టం ఉంటుంది. ఏది భవిష్యత్తులో ఎవరైతే ఎమ్మెల్సీల ఆశావకులు ఎవరైనా ఉంటే కదా, ప్లస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కొంత కాదా, అది మేము పడేది ఇబ్బంది. అయినా సరే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం చేశారు, ఎందుకు చేశారు అంటే ఒక్క దీనికి ఇక్కడ శాసనసభ సుప్రీం దాంట్లో డౌట్ లేదు. అక్కడ తెలుగుదేశం ఉంటుంది, ఇంకోరు ఉంటుంది, రేపు ఇంకోరు రావచ్చు, ఈరోజు మేము ఉండొచ్చు, ఇంకోరు కొన్నేళ్ల తర్వాత ఇంకోరు రావచ్చు. కానీ ఏ పర్పస్తో అయితే ఒక వ్యవస్థ ఉందో ఆ పర్పస్ మించి దానికి పరిమితులు దాటి వ్యవహరించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. దానివల్ల చికాకులు, అనవసరమైన రాజకీయాలు ఇవి తప్ప ఉపయోగం లేదు. నిజంగా కూడా వాళ్ళు అన్నట్టు తీసుకుని రావాల్సిన అవసరం లేదు. కౌన్సిల్ ఉంచి సెలెక్ట్ కమిటీకి పోయినా సరే అది ఎప్పుడో అయిపోతుంది పోతూ దాన్ని అట్లాగే ఉంచి రేపు మార్చిలో 2 గవర్నర్లు వస్తాయి, ఆ తర్వాత 3 వేకెన్సీలు ఉన్నాయి, ఆ తర్వాత 21 వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 30 దాకా వస్తాయి సీట్లు, మెజార్టీకి పోతాం సంవత్సరంలో ఉంచి తీసుకోవచ్చు. కానీ ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే వీళ్ళ వ్యవహారం చూసి, వీళ్ళ వ్యవహార శైలి చూసి, వీళ్ళకి ఇదే పని ఉండేటుంది, ఎప్పుడు అక్కడ వచ్చినా కూడా న్యూసెన్స్ క్రియేట్ చేయడము, ఈ రాజకీయాలు ఈ నీచమైన ఈ రాజకీయాలు చేసుకుంటా, ఈ కుళ్ళు కుతంత్రాలు చేసుకుంటా, కుట్రలు పన్నుకుంటా, వీడిని లాగడం, వాడిని తీయడం, దువ్వడం, ఇదే రాజకీయం అయితే ప్రజలకు ఎప్పుడు సేవ చేయాలా, ప్రజల గురించి ఎప్పుడు ఆలోచించాలా, మన కొద్దు ఇలాంటివి అనే ఉద్దేశంతోనే ఆయన నిర్ణయం తీసుకున్నాను. ఆయన నిర్ణయం ప్రతిపాదించారు, చర్చలు జరుగుతున్నాయి, దాని ద్వారానే అది జరుగుతుంది. ఇప్పుడు 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఇక్కడ ఇది ఏదైతే మూలమో రాజధాని ఇష్యూ, ఈ రాజధాని ఇష్యూ కనుక మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హడావిడిగా హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రి పెట్టాబేడ సర్దుకొని ఓటుకు నోటు కేసులో దెబ్బతిన్న తర్వాత, ఓటుకు నోటు కేసులో ఒత్తిడికి గురైన తర్వాత నేరుగా ఇక్కడికి వచ్చారు. ఉద్యోగులను, అధికారులను, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల ఇది 100 కోట్లు దుబారా చేసి వాళ్ళ సంసారాలను చిన్నాభిన్నం చేసి వాళ్ళ ప్రైవేట్ జీవితాలు కూడా ఇవి చేసి ఇబ్బందులు క్రియేట్ చేసి పిల్లల చదువులు అన్ని గందరగోళం క్రియేట్ చేశారు. ఇన్ని తీసుకొచ్చిన వ్యక్తి, మా క్వశ్చన్ ఒకటే, 4 ఏళ్ళలో ఎంతో డిసెంబర్లో 14 అనౌన్స్ చేశారంటే 4 ఏళ్ళు అనుకోండి,
నాలుగున్నరేళ్లలో ఆయన ఎందుకు రాజధాని కట్టలేకపోయాడు? ప్రజలే దాంట్లో కీలకమైన, వాళ్ళదే పాత్ర, వాళ్ళ కోసమే రాజకీయం అనేది తీసుకురావాలి, ఆ వరవడి తీసుకురావాలి, అందుకోసం అహర్నిశలు శ్రమించాలి. నిన్న ఆయన గ్యాలరీలో 3.5 గంటలు కూర్చున్నాడు. మా నాయకుడు 3.5 గంట కాదు, 30 నిమిషాలు కూడా వృధా చేయడు. 10 నిమిషాలు కూర్చుంటే ఒక డెసిషన్ కావాలి, ఒకటి ఏదన్నా పరిశీలించాలి, ఒక స్టడీ చేయాలి, ఏదో చేయాలనుకుంటున్నాడు. ఈయన 3.5 గంట ఒక చెత్త దీనికోసం ఆ రోజుకు బ్యానర్ హెడ్డింగ్లో తన పత్రికల్లో తెచ్చుకోవడం కోసం, తన మీడియాలో తెచ్చుకోవడం కోసం కూర్చున్నాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటును కూడా తనది ప్రతి 5 నిమిషాలు ప్రతి నిమిషము ఏ రకంగా మ్యాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్ పబ్లిక్ పబ్లిక్ అట్లా టోటల్ ఎట్లా సాటిస్ఫై చేయాలి, వాళ్ళని ఎట్లా వాళ్ళ సంక్షేమం ఉపయోగపడేది, ప్రతి రూపాయి ఎక్కడ వేస్ట్ కాకుండా చూడాలి, తను పడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చీకటైతే ఈయన వెళ్తురు. మళ్ళీ చెప్తా, వీఆర్ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్, నేను కాదు మా కార్యకర్త దగ్గర నుంచి. అందుకే నువ్వు 23 మందిని రాకుండా అడ్డగోలుగా కొనుగోలు చేసినా, అందులో మంత్రులను చేసినా, కండువాలు వేసిన అటువంటి తిప్పినా, కోట్ల మంది లక్షల మంది కార్యకర్తలు కోట్లాది మంది ఎందుకు అభిమానించారంటే ఆయనది నిజంగా మా మనిషి అనుకుంటాం కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఇప్పుడున్న మేమున్న దాంట్లో ఆ 23 మందిలో 17 మంది పైగా రెడీగా ఉన్నారు, ఇంకా రెడీగా ఉన్నారు. అది మీకు తెలుసు, మీడియాకు తెలుసు, అందరికీ తెలుసు. ఇంకా కౌన్సిల్ ఎమ్మెల్సీల గురించి ఒక అది ఒక విషయమా దాని గురించి చెప్పేసి, కానీ ఏం చేసుకోరు వీళ్ళందరినీ? అల్టిమేట్గా ప్రజలు నిర్ణేతలు, ఖచ్చితంగా అధికారంలో ఉండాలి. ఎందుకు ఉండాలి? ప్రజలకు ఇదిగో ఇట్లా సేవ చేయొచ్చని చూపడానికి. అందుకే ఉంటారు, ఆయన స్వార్థం అదే, తన స్వార్థం ఒకటే, తన తండ్రి పక్కన తన ఫోటో ఉండాలి, తన రేపు పోయిన తర్వాత అయినా సరే. ప్రజా సంక్షేమం అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధితో కలిపి రాష్ట్రాన్ని నెంబర్1గా ఎట్లా చేయాలి, అది ఉంది. ఇంతసేపు ఎందుకు తీసుకుంటున్నారు మళ్ళీ అంటున్నారంటే, రోజువారీ బేరసారాలు లేక కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఇంకోటి చేస్తున్నారు, ఈ చౌకబారు వాటికి ఆన్సర్ ఇవ్వడం అనేది కూడా దండగ. ఆ పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి, ఇదే ఈనాడు 83లో బ్రహ్మాండం కనపడిందంట. మరి మా బొత్స గారు ఇంతకుముందు మాట్లాడినట్టు నేను దాని మీద ఎక్కువ పోవట్లే. ఆ రోజేమో ప్రజల నుంచి ఎన్నికైన ఒక బ్రహ్మాండమైన మెజారిటీతో ఎన్నికైన దానికి ఇలాంటి చిన్నది అడ్డు రావడం అనేది కరెక్ట్ కాదు, ఆ నిర్ణయాన్ని సమర్థించాలని. మరి ఈరోజు అదే జరిగింది, అంతకంటే ఎక్కువ మెజారిటీ మాకు వచ్చింది. ఆ రోజు కౌన్సిల్ ఎంత అనర్థమో అనవసరమండి. మరి ఈరోజు అదే జరుగుతోంది. ఇంకా అప్పటికన్నా రామోజీరావు గారిని కౌన్సిల్కు పట్టుకురమ్మన్నారని చెప్పేది మెయిన్, అది కాదు రీజన్. మరి ప్రజలకు సంబంధించింది, రాజధానులకు సంబంధించింది, ప్రజా సంక్షేమానికి సంబంధించింది, అన్ని ప్రాంతాల అభివృద్ధికి సంబంధించింది, ఇది రీజన్. ఆ కాంటెక్స్ట్లో ఫ్యూచర్లో కూడా ఇలాంటి న్యూసెన్స్ లేకుండా ఉండడానికి తప్ప వ్యక్తిగత కారణాలు కాదు ఇక్కడ. సో టాలెస్ట్ లీడర్ ఈ వైపు ఉన్నాడు, ప్రజానాయకుడు, ప్రజలందరూ ఆయనకు మద్దతు పలుకుతున్నారు, మేము ఆయనతో ఉన్నందుకు గర్వపడుతున్నాము. నాయకులు కూడా ఆయన అధికారంలో ఉంటాడా ఉండడా అనే సంబంధం లేకుండా ఇంతమంది ఆయనతో సెయిల్ అవుతున్నారు. మీకు అధికారంలో ఉంటే తప్ప పక్కన దిక్కులేదు, ఎంతో కాలం దీన్ని నిలుపుకొని కూడా నిలుపుకోలేదు. ఆ చరమాంకంలో వస్తున్నమైన విపరీతమైన ఆలోచనలు, అదే మూసకు అలవాటు పడి అంతకుమించి ప్రపంచం తెలియని ఆ మీడియా, రోజు ఈనాడు వాటిలో దేపాలంటే వండి వార్చుతున్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటినీ ప్రజలు ఇప్పటికీ చీత్కరిస్తున్నారు, వాటికి లెక్కలేకేసుకోరు, వాటిని పట్టించుకోరు. అయితే ఇక్కడ ఎవరైనా సరే కన్ఫ్యూజన్ స్కోప్ లేకుండా ఒక క్లారిటీతో చూడడం కోసం వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేసేది మళ్ళీ మళ్ళీ ఒకటే, పొరపాటున కూడా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి రాజకీయాలు చేయడం అనేది అనుకోరు. ఎవరు విశ్వసించాల్సిన అవసరంలా, దాని అయితే నమ్మాల్సిన అవసరంలా. ఆయన అనుకున్నది ఒకసారి కన్విన్స్ అయ్యాడంటే ఎంతటి దీనికైనా నిలబడతాడు. ఆయన గతం దానికి దీనిగా నిలబడుతుంది. ఉదాహరణగా భవిష్యత్తు నాయకుడు, ప్రతిష్ఠిత నాయకుడు, నవతరం నాయకుడు, భవిష్యత్తు నాయకుడు, ఈయన అవసాన దశ అస్తమించిన నాయకుడు కాబట్టి ఆ పత్రికలను వాటిని ఎవరు పట్టించుకోవద్దని, ఈయన చేస్తున్న నిర్ణయాలకు మీ సలహాలు ఇవ్వాల్సిందిగా, అలాగే మీది ఏదైనా మా దాంట్లో లోపాలు మీకు అనిపిస్తే చెప్పాల్సిందిగా, ప్రజా సంక్షేమానికి అందరం కలిసి కృషి చేద్దామని విజ్ఞప్తి చేస్తూ సెలవు ఇస్తాను.